వాళ్ళని ఆ విధంగా ఒత్తిడి చేయాలనుకుంటారు కదా, అప్పుడు వాళ్ళల్లాడు కొట్టుకుంటే బెటర్ అని ఆశిస్తుంది అది. అదే సందర్భంలో ఒక భయం ఉంది, ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకుంటే తాము దెబ్బతింటాం అన్నది, అదైతే ఉంటది. కాకపోతే బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇంకో పక్క నమ్మకం ఏంటి అంటే తెలంగాణలో ఇట్లాగ పొత్తు పెట్టుకున్న తర్వాత ఇది గెలిచింది కదా టీఆర్ఎస్, ఆ టైప్లో ఇక్కడ వన్ సైడ్ అయిపోద్ది అనేటువంటి ధైర్యం కూడా ఉంది. ఒకవేళ బీజేపీ నో చెప్తే కాంగ్రెస్ కమ్యూనిస్టులు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా కాంగ్రెస్ ఉండదు, కమ్యూనిస్టులతో కలిసి వెళ్ళచ్చు. కాంగ్రెస్ పార్టీని మాత్రం పొత్తు పెట్టుకోదు, ఎందుకంటే క్రిందసారి పెట్టుకునేది అవకాశం ఉండి కూడా ఎందుకు పెట్టుకోవాలి? 2018లో జరిగిన ఎలక్షన్లోనే కదా తెలంగాణలో పొత్తు పెట్టుకుంది, ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికలు ఇక్కడ పొత్తు పెట్టుకోలేదే కాంగ్రెస్తో, ఇంటర్నల్ అండర్స్టాండింగ్ చేశారు కానీ పొత్తు పెట్టుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుందంటే తెలుగుదేశం పార్టీ తన సమాధిని తానే తవ్వుకున్నట్టు. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉందో దానికి 1000లు తెలుగు కాంగ్రెస్ మీద. తెలుగుదేశం వాళ్ళ మైండ్ సెట్లు మార్పు రావచ్చు, జనం మైండ్ సెట్లు ఏం మార్పు రాలి. అది పొత్తు పెట్టుకోవడం అంటే నెత్తిని పుండు తగిలించుకోవడం, అంత మించేం లేదు. అంటే దీన్ని పెద్దగా ఏం చూడట్లేదేమో వైఎస్ఆర్సీపీ పొత్తుని. అంతే, కమ్యూనిస్టులు వాళ్ళు పొత్తు పెట్టుకుంటే పెద్ద ప్రాబ్లం లేదనుకుంటుంది. బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఉండేటువంటి ఒక భయం వల్ల ఏంటంటే రేపు గట్టిగా తమని కంట్రోల్ చేస్తారు ఫైనాన్షియల్గానే భయం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ ఉద్దేశం కూడా ఇద్దరిలో ఎవరిని వదులుకోవడానికి సిద్ధంగానే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదన